Guys, good morning. Right day after many long time. అస్సలు నిద్రే రాలేదు. ఎంత ట్రై చేసినా యాంగ్జైటీ రైట్ యాంగ్జైటీ. లెట్స్ గెట్ స్టార్ట్. అండ్ సమ్వేర్ లైక్ 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న విజయవాడకి 2 స్టాప్స్ తీసుకురా, 1 ఫర్ జస్ట్ చైన్ లూప్ కోసం అని. దాని తర్వాత నెక్స్ట్ లంచ్ చేసిన. టైమ్ ఇస్ 1:10 రైట్ నౌ. నేను ఒక 12 గట్ల చేస్తా అనుకుంటా లంచ్. బాగుండే, లక్కీగా డామినోస్ దొరికింది. సో యా, ఆన్ అవర్ వే టు 1 జెన్జీ. ఐమ్ వెరీ ఎక్సైటెడ్ మ్యాన్. క్రేజీ ప్లేస్ అంట, లైక్ కొత్త ఇప్పుడే వచ్చింది లైమ్ లైట్ ఆ ప్లేస్. సో దిస్ వన్ ఎక్స్పీరియన్స్ దాట్. సో దాదా ఇస్ రన్నింగ్ గుడ్. లైక్ ఐ ట్రై టు మెయింటైన్ సమ్ ఒక 90-100 హాఫ్ స్పీడ్ మెయింటైన్ చేసినా. హాఫ్ ట్యాంక్ అయిపోయింది అండ్ లైక్ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ నేను ఒక 240 కిలోమీటర్స్ కవర్ చేస్తాను అనుకుంటా. ఫర్ హాఫ్ ట్యాంక్ 240 కిలోమీటర్స్ లైక్ వెరీ గుడ్. అవసరం మ్యామ్. సో దాదా ఇస్ పర్ఫార్మింగ్ గుడ్ అనమాట. డే 2 ఆఫ్ మై రైడ్ అండ్ గుడ్ మార్నింగ్ రాజమండ్రి. Tremendous, right? From here, I'll be heading to Vizag. Akkadinchi we'll go to Banjali. బాబాయ్ ఏంటి బాబాయ్ పవన్ గోదావరి. ఓకే, సో ఫైనలీ బైక్ తీసుకుని గోదావరిలో క్యాజ్ ఎక్స్పీరియన్స్ దాదా అక్కడ. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అసలు ఈ రూట్ ఏదో అచానక్లో తగిలింది. క్యాజ్ ఎక్స్పీరియన్స్ అది. యాక్చువల్లీ వేరే రూట్ వేసుకున్నాము కానీ అది ఇక్కడ డైరెక్ట్ చేసింది అండ్ ఇట్ లెట్ అస్ విత్ దిస్. అన్ఎక్స్పెక్టెడ్ కదా, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలు. Hey guys, what's up man? So, మేము ఇప్పుడు యానం నుంచి ఐ మీన్ కాకినాడ ఉప్పాడ దగ్గర కోస్టల్ ఏరియా. క్రేజీ ఉంది. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అది ఎంత క్రేజీ ఉందంటే, ఫస్ట్ దూరం చూసి ఏంద్రా ఇన్ని ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అనుకున్నా. కానీ ప్లాస్టిక్ కాదు, అవి ఎండు చేపలు. స్మెల్ నాకు మస్తు ఇష్టం అబ్బా. అది బాగా కిరాకుంది. ఎంత ఉండడం అట్లా పోతూనే ఉంది పోతూనే ఉంది. ఒక 1/2 కిలోమీటర్ స్పెడ్ చేసింది బై ఎండు చేపలని. ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎక్కడ పోయినా ఇట్లాంటి ఒక అలవాటు నేర్చుకోవాలి, తీసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, తినేటప్పుడు లేనిది స్మెల్ లేనిది బై. చాలో లెట్స్ గో టు వైజాగ్ నా. Hey guys, good morning and
ఫైనలీ వంజంగి వెళ్తున్నా. మార్నింగ్ చెప్పిన 2:00 లేపరా, 2:20 లేపరా, అలారం పెట్టినా 4 పెట్టినా చూపిస్తాను ఇక్కడ ఏం చేస్తున్నా. ఇది టైం ఎంత అనుకుంటున్నారా, ఎంత అనుకుంటున్నావు బే? లేవు మన గాయ్స్, ఎర్లీ మార్నింగ్ 3:15 AM ఇన్ వైజాగ్ బీచ్. ఓకే, సో వంజంగికి స్టార్ట్ అయినాం. వంజంగికి ఇక్కడ నుంచి 107 కిలోమీటర్స్, ఒక 2 అవర్స్. ఇట్లది రోడ్ అసలు ఏమైనా అనిపిస్తుందా మీకు, ముంగ నుంచి ఏమైనా వస్తుందా అని? ఏం అనిపిస్తలేదు బాబు, నిజం చెప్తున్నా. నేను ఎక్స్ట్రా లైట్ చేసుకుని ఇప్పుడు తెలుస్తుంది నాకు దాని ఎఫెక్ట్. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ లైట్స్ వేసింది. అసలు మీకు ఏమైనా అనిపిస్తుందా నా షాడో తప్ప? ఇదో ఇట్స్ మై షాడో, అంత మంచు నా కళ్ళు. అసలు నా వైజర్ ఈ స్టేట్లో ఉంది, అసలు ఏం కనిపిస్తుంది. అప్పటి నుంచి తెచ్చుకునేదా వైజర్ ఉపయోగించి అడుగుతున్నా. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్, వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. చెప్తున్నా సింగిల్గా అస్సలు రాకండి, చాలా చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది అసలు. ఇందిరా అది బాగా ఇట్లుంది బాబు రోడ్డు. క్రేజీ ఉంది బాయ్, ఇప్పటికీ బండి మస్త్ ఎక్కిచ్చేసినాం మేము, దీంతో అయితలేదు. అందుకే బండి ఇక్కడ పెట్టి ఎక్కడ దట్ ఈ పాయింట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే బిఫోర్ సన్ మేము వచ్చేసినాం. ఇప్పుడు మెంటల్ కాడు అయితేనే లేదు ఇన్వాల. ఇది సీదర్ ఓకే, గెట్ రెడీ ఫర్ ద సన్ రైజ్. సన్ కనిపిస్తలేదు. Oh my god, the clouds are flowing man, finally the clouds are flowing. Tana nane nane ne, sunrise finally. జంగి ఇస్ అమేజింగ్, ఎపిక్ ఉండే, చాలా చాలా బాగుండే. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ప్లీజ్ ఇక్కడ రండి, ఇది చాలా చాలా మంచి ప్లేస్. లైక్ మీ గురించి మీరు చాలా అర్థం చేసుకుంటారు. యూ విల్ స్టార్ట్ లవింగ్ యూ మోర్ బికాస్ ఇంత కష్టపడి ఈ స్పాట్ దాకా వచ్చినారు మీరు. దట్ ఈస్ ద థింగ్ మ్యాన్. సో దిస్ ఇస్ ద సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మోటో మోటోపీడియా. హైలైట్ అంటే ఇంత మంచి వ్యూ పెట్టుకుని చెడ్డి అండి వేసిండు, జప్పు అని ఎండిపోతుంది చెడ్డీడ. అది కూడా ఎంత పైనకి వేసిండు వాడు, దీనికి గంట పడుతుంది.